కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ నరసింహ భారతీయ జనతా పార్టీలో చేరనున్నారా చాలా కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారా పార్టీని వీడేందుకు ఆయన అంటీ ముట్టునట్లు వ్యవహరిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు దామోదర రాజనరసింహ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్ ఉమ్మడి ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు ఉమ్మడి మెదక్ జిల్లాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు కానీ కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున అందోల్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలిచారు ఉమ్మడి ఏపీ సీఎంలుగా పనిచేసిన వైఎస్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు రాజశేఖర్ రెడ్డి చనిపోయాక కూడా రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో ఉన్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి నుంచి పోటీ చేసేందుకు రాజనరసింహ నరసింహ భార్య పద్మిని సిద్ధపడ్డారు అయితే పలు కారణాల రీత్యా ఆ స్థానాన్ని జగ్గారెడ్డికి కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం దీంతో ఆమె అసంతృప్తికి లోనే వెంటనే బీజేపీలో చేరారు మళ్లీ సాయంత్రానికే కాంగ్రెస్లో చేరారు అప్పట్నుంచే రాజనరసింహ పార్టీ అంటే విముఖ ప్రదర్శిస్తున్నారు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు మద్దతు పలికారు ఈ క్రమంలో ఇటీవల హుజూరాబాద్ ఉప ఎన్నికల బాధ్యతలను దామోదరుకు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం అయితే అభ్యర్థి ఎంపికలో ఆయన పాత్ర లేకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంతో ఆయన అలకబూనారు అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు కొంతకాలంగా ఆయన పార్టీ మారుతారనే ప్రచారం కూడా ఊపందుకుంది మరోవైపు ఆందో సంగారెడ్డి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీ మార్పుపై వారి అభిప్రాయాలను కోరినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి ఇప్పటికే ఆయనతో బీజేపీ నేతలు మంతనాలు సాగించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి అయితే ఆయన పార్టీ మార్పుపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే